తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. పార్టీ పనితీరుపై అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేశారని లక్ష్మణ్ అన్నారు. తమకు క్లాస్ స్పీకర్ అని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు పెరగవన్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే నేతలకు పార్టీలోకి ఆహ్వానిస్తామంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో బీజేపీ 2019లోకి అధికారం రావడానికి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించి ఏ విధంగా చర్చ జరగాలని దీనిపై సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెళ్ళిన వాళ్ళలో లక్ష్మణ్ గారు కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించారు. దీని నుంచి మనతో మాట్లాడితే లక్ష్మణ్ గారు అన్నారు, సార్ ఎటువంటి భరోసా కానీ లేకపోతే ఏం చెప్పగలిగారు రాష్ట్ర పరిస్థితి? చాలా స్పష్టంగా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి, అందుకు మరి రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద కూడా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయాలని, జాతీయ పార్టీ పూర్తిగా అండగా ఉంటాం, ఈరోజు సానుకూలమైనటువంటి వాతావరణం దేశవ్యాప్తంగా మనకుంది, కాంగ్రెస్ పట్ల ప్రజలకు పూర్తిగా విసిగిపోయి ఉన్నారు, కాంగ్రెస్ అడ్రస్ దేశమొత్తం కూడా గల్లంతయింది, కాంగ్రెస్ ముక్త భారత్లో భాగంగా ఎక్కడ చూసినా ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పట్ల కనీసమైనటువంటి ఆదరణ లేకుండా ఇవాళ టీఆర్ఎస్ ప్రత్యామ్నాయమేమని చెప్పి కాంగ్రెస్ పగటి కళలు కంటున్నది, అధికారులకు వస్తామని చెప్పి ఈరోజు అరుణులు చారుస్తున్నారు కానీ ప్రజలు నమ్మే స్థితి లేరు. ఏ కాంగ్రెస్ అయితే మజ్లిస్ పార్టీని పెంచి పోషించిందో అదే టీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్ పెంచి పోషిస్తుంది. వారసత్వ రాజకీయాలకు అలవాటమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, అదే కుటుంబ రాజకీయాలు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ వంతపాడుతున్నది. ఆ రోజు కాంగ్రెస్ లో జరిగిన అవినీతి ఇవాళ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అవినీతి పెట్టి పెళ్లిపోతున్నది. కాబట్టి రాష్ట్ర పార్టీ పనితీరు కొంచెం అసంతృప్తిగా ఉంది, అలానే వర్గపోరు ఇవన్నీ మానుకోండి అని మీ క్లాస్ పీకినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చేదన్న. అది వాస్తవం కాదు, చాలా స్పష్టంగా తెలంగాణలో బీజేపీ పనితీరు బాగా ఉంది, సంతృప్తిగా ఉంది, సర్వే ఫలితాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. మీరు ఇంకా సంస్థాగతంగా పార్టీ పరంగా కూడా ప్రజా పోరాటాలు చేపట్టండి. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ తెలంగాణలో అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం యొక్క నియంత్రిత పోకడలతో పనిచేస్తుంది కాబట్టి బీజేపీనే ప్రజలు నమ్ముతారు, కాంగ్రెస్ కాదు కాబట్టి, కాంగ్రెస్ ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు తెలంగాణ నమ్మే పరిస్థితి లేదు. సర్వేలు కూడా చాలా సీట్ల పెంపు విషయంలో కూడా చర్చకు వచ్చిందని, అలానే ముందస్తు ఎన్నికల్లో కూడా దీనిపై చర్చ జరిగిందని ప్రచారం. నాకున్న సమాచారం మేరకు ముందస్తు ఎన్నికలు ఏమాత్రం కూడా లేదు, సీట్ల పెంచేదానికి కూడా ఇప్పుడైతే ప్రస్తుతం ఆస్కారం లేదు, పొత్తులు కూడా అసలే లేవనేది విషయం చాలా స్పష్టమైపోయింది మాకు అమిత్ షా గారి మా సమావేశం తర్వాత. కాబట్టి 111 అసెంబ్లీ, 17 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులు పార్టీని సమాయత్తం చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల్లో కూడా ఈ రోజు మీరు చూస్తున్నారు ఏ రకంగా పార్టీలో మరి ఇవాళ ఎన్ఆర్ఐలు కానివ్వండి, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేరుతున్నారు. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది 2019లో చరిత్ర ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ రాస్తుంది, కొత్త చరిత్ర సృష్టిస్తాం. కొంతమంది కేంద్ర మంత్రులు ప్రభుత్వాన్ని ప్రశంసించడం కానీ, మరోపక్క గతంలో టీడీపీతో ఉన్న స్నేహం కానీ, ఈ పరిస్థితుల్లో పొత్తుల మీద ఏమైనా చర్చ జరిగిందా, లేకపోతే మిగిలిపోయిన టీడీపీ శ్రేణుల్ని బీజేపీలో తీసుకురావడం కానీ, లేకపోతే ఇతర ఏమైనా ఆలోచనలు కానీ? మోదీ పనితీరు నచ్చి బీజేపీ విధానాలు నచ్చినటువంటి నాయకులను తెలుగుదేశం అయినా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ విధానాలతో పనిచేసే వాళ్ళు చాలా మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు, పొత్తుల అంశం ప్రస్తావన లేదు, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తాం, తెలుగుదేశంలో కూడా ఎవరైనా పార్టీలో వారు చేరడానికి ముందుకు వస్తే తప్పకుండా వాళ్ళని ఆదరిస్తాం, వాళ్ళకు సమచితమైన స్థానం కూడా కల్పిస్తాం. ఇది ముఖ్యంగా 2019లో అధికారంలో వచ్చే విధంగా సాపు కింద నీరులా పనిచేసుకుపోతున్నామని అంటున్నారు. అలానే 3 రోజుల పాటు అమిత్ షా టూర్ ఈ నెలలోనే ఉంటుంది, దానికి సంబంధించి దిశా దశా నిర్దేశం కూడా ఉంటుందని లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఓటో స్టూడియో.